గోదావరి వరదల కారణంగా ముంపుకు గురైన బుర్గంపాడు మండలంలోని సారపాక బస్వప్ప క్యాంపు ప్రజలకు ఐటీసీ శ్రామిక శక్తి ఎంప్లాయీస్ అండ్ బాదిలీస్ యూనియన్ కేవి ఆధ్వర్యంలో బుధవారం రెండు వందల మందికి వరద బాధితులకు బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్కేవి అధ్యక్షులు సామికమ్మ శంకర్రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదావరి పెరిగి ఉగ్రరూపం దాల్చడంతో బుర్గంపాడు మండలంలోని సారపాక పట్టణంలో తాళ్లగోమూరు సుందరయ్య నగర్ మసీద్ రోడ్ పాత సారపాక బస్పప్ప క్యాంప్ గాంధీనగర్ భాస్కర్ నగర్ గ్రామాల్లో ఇండ్ల వరద ముంపుకు గురి కావడంతో ప్రజలు ఇండ్లు కాల్ చేసి బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లో ఉండవలసి వచ్చిందని వరద నీరు చేయడంతో ఇండ్లని మురికి కుప్పాలుగా మారిపోయాయని బురదమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ రాకూడదని అన్నారు ఇటువంటి సమయంలో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి స్వచ్ఛంద సంస్థలు సహృదయంతో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి బాధితులకు అండగా ఉండాలని కోరారు మా వంతుగా రెండు వందల మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు